हाय फ्रेंड्स मेरे चूस्तुन्नारु बुल्लितेर यूट्यूब चैनल नायक चैनल नी मोट्टमोदटिसारी मीरु चूस्तुन्नट्लयिते सो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि अलागे ई ओक वीडियो नी मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स अंदरिकी शेर चेयंडि फ्रेंड्स फ्रेंड्स ई रोजु मनम ओक मुख्यमैनटुवंटि विषयं तेलुसुकोवालि अदेंटंटे स्पाइस मनी अधिकारिगा मनम एला जॉइन कावालि अंटे स्पाइस मनी रिटेलर गा मनम ए विधंगा जॉइन कावाली सो दींट्लो उन्नटुवंटि अवकाशालु एंटि अनेटुवंटिदि मनम पूर्तिगा तेलुसुकुंदाम सो ई ओक वीडियो मुख्यंगा प्रति ओक्करिकि उपयोगपड़ुतुंदि एवरिकंटे निरुद्योगंतो उंडि एदो ओक जॉब नेनु चेयालि लेदा एदैना पार्ट टाइम जॉब चेसुकोवालनुकुने वाळ्ळकि गानियंडि एदो बिजनेस कोत्तगा स्टार्ट चेसुकोवालनुकुने वाळ्ळकि गानियंडि गृहिणुलकु गानियंडि ఏదైనా స్వయం ఉపాయంతో మనం పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అతి తక్కువ పెట్టుబడితో సో అలాగే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం ఒక అద్భుతమైనటువంటి రియలబుల్ బిజినెస్ మనం ప్రారంభించవచ్చు సో అన్ని రకాలుగా మనకు అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అండి ఇది సో ఈ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే స్పైస్ మనీ అనేటువంటి ఒక కంపెనీ మనకు ఇది MCA అప్రూవ్డ్ కంపెనీ ఉంది సో ఇది మనకు RBI గైడ్లైన్స్ ప్రకారంగా మనకు ఒక బిజినెస్ కరస్పాండెంట్ గా మనల్ని అపాయింట్ చేసి మన గ్రామంలో మన మండలంలో మనల్ని ఒక బిజినెస్ కరస్పాండెంట్ గా అపాయింట్ చేసి సో మనకి మన ద్వారా బ్యాంకింగ్ సంబంధించినటువంటి సర్వీస్ ని కస్టమర్లకి అందించే విధంగా ఈ యొక్క బిజినెస్ ని డెవలప్ చేయడం జరిగింది సో ఇది చాలా చాలా సింపుల్ బిజినెస్ అలాగే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనం ప్రారంభించవచ్చు సో ఒకప్పుడు ఈ యొక్క బిజినెస్ ని ప్రారంభించాలంటే 20-30,000 నుంచి 100,000 రూపాయల పెట్టుబడి అనేటువంటిది అవసరం ఉండేది సో ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనకు ఫ్రీగా ఐడియా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక చిన్న మైక్రో ఏటీఎం అనేటువంటి ఒక చిన్న మిషన్ ఉంటుంది ఆ మిషన్ తీసుకొని మనం ఈ యొక్క బిజినెస్ ని ప్రారంభించవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో మనకు స్పెషల్ గా ఐడి కాస్ట్ వచ్చేసి మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మన దగ్గర మైక్రో ఏటీఎం అలాగే బయోమెట్రిక్స్ లో ఏదో ఒకటి మన దగ్గర పర్చేజ్ చేస్తే మీకు ఐడి అనేది ఫ్రీ వస్తుంది అలాగే ఈ యొక్క పర్చేజ్ చేసినటువంటి బయోమెట్రిక్ కానివ్వండి మైక్రో ఏటీఎం డివైజెస్ ని మీరు ఈజీగా సెటప్ చేసుకునే విధంగా మేము అన్ని రెడీ చేసుకొని మీకు పంపించడం జరుగుతుంది అలాగే మీరు స్పైస్ మనీకి సంబంధించినటువంటి ఈ యొక్క మైక్రో ఏటీఎం ని మీరు పర్చేజ్ చేసి సో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే మీకు ఆ యొక్క పర్చేజ్ చేసినటువంటి అమౌంట్ కూడా రిఫండ్ వచ్చే విధంగా మన కంపెనీ అయితే ఒక మంచి ప్లాన్ అయితే ఈ మధ్యన మనకు తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే స్పైస్ మనీ అధికారి లేదా స్పైస్ మనీ రిటైలర్ లేదా స్పైస్ మనీ ఏజెంట్ ఈ విధంగా మనం జాయిన్ కావాలంటే ముందుగా మనకు కావాల్సింది పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సో ఈ 5 డాక్యుమెంట్స్ మనకు ఉండాలి సో ఆధార్ పాన్ బ్యాంక్ పాస్బుక్ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేటువంటివి కంపల్సరీగా మనకు ఉండవలసినవి సో ఈ డాక్యుమెంట్స్ అనేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ నాకు ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి వీడియోలో మీకు కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి 7286086712 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే ఆ డాక్యుమెంట్స్ మేము మీకు ఒక ఐడి అయితే క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఐడి ద్వారా మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీరు పొందగలుగుతారు సో తద్వారా మీరు ఆ యొక్క లాగిన్ ఓపెన్ చేసి మీరు ఆ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఒక ఐడి అయిన తర్వాత మీకు లాగిన్ పేజ్ వస్తుంది ఆ లాగిన్ ద్వారా మీరు ఆధార్ పేమెంట్స్ మనీ ట్రాన్స్ఫర్ రీఛార్జ్ ఇలా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ అయితే మీరు యూజ్ చేయవచ్చు సో దానికి సంబంధించినటువంటి పర్టికులర్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయనేటువంటి చాలా వీడియోస్లో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో మీరు ఇంకా డీటెయిల్స్ ఫుల్ కావాలంటే మీరు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు సో ముఖ్యంగా మనం ఈ యొక్క బిజినెస్ కరస్పాండెంట్ యొక్క వృత్తి ఏంటంటే మన దగ్గరికి ఎవరైనా ఒక కస్టమర్ వచ్చారనుకోండి బ్యాంకుకు వెళ్లకుండా మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ కి మనం విత్డ్రా చేసి అతని డబ్బులు అతనికి ఇవ్వడం ద్వారా మనకు మన బ్యాంకు ఆ యొక్క సేవలు అందించినందుకు గాను మనకు ఒక బ్యాంక్ అయితే మనకు కొంచెం కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది బిజినెస్ కరస్పాండెంట్ యొక్క వాడిగా చెప్పొచ్చు అయితే ముఖ్యంగా దీంతో పాటుగా ఇంకా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ అయితే మనకు ఉంది ఇక్కడి నుంచి ఎక్కడికైనా అంటే భారతదేశంలోని ఏ మూలకైనా కానీ మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఉంటుంది అలాగే డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు
మన దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ ఏ బ్యాంక్ కస్టమర్ అయినా కానివ్వండి, ఎస్బీఐ, ఇండియా బ్యాంక్, నేషనల్ బ్యాంక్, ఇలా ఎనీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలా ఏ బ్యాంక్ కస్టమర్ వచ్చినా కానీ ఆ కస్టమర్కి వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, సో అకౌంట్లో విత్డ్రాలో ఎంత తీసుకోవాలి అనేటువంటిది, అతని ఇష్ట ప్రకారంగా మనం డబ్బులు తీసుకునే విధంగా అవైలబిలిటీ అనేటువంటిది మన యొక్క ఈ యొక్క బిజినెస్ కరస్పాండెంట్కు రైట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ యొక్క బిజినెస్ చేయడానికి మనకు చాలా సింపుల్గా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఈ యొక్క బిజినెస్ని ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఒక 20,000 30,000 సంపాదించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా 5-6 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఈ రోజులలో ఆ డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఉంది. సో మనము ఎలాంటి రిస్క్ లేకుండా ఒక చిన్న ఏజెంట్గా మనం జాయిన్ అయిన తర్వాత, సో మనకు ఒక చిన్న మైక్రో ఏటీఎం ఉంటుంది, ఆ మైక్రో ఏటీఎం తీసుకోవడం ద్వారా సో మనం ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్గా మనం జాయిన్ కావచ్చు. అలాగే ఏటీఎంని మైక్రో ఏటీఎం ద్వారా మనం మన దగ్గరకు వచ్చేటువంటి ఏ కస్టమర్కైనా, ఏ ఏటీఎం కస్టమర్కైనా కానీ మనం డబ్బులు అతని యొక్క అకౌంట్ల నుండి తీసి ఇచ్చే విధంగా మనం ఈ పాసిబిలిటీస్ అయితే మన దగ్గర ఉంటాయి. అలాగే వేలి ముద్రల ద్వారా కూడా మనం డబ్బులు ఇవ్వచ్చు. సో మన దగ్గరకు వచ్చే కస్టమర్ ఎవరైతే ఉంటే ఆ కస్టమర్కి థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మనం అతని యొక్క అకౌంట్లో నుంచి డబ్బులు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్ అయితే ఈ యొక్క స్పైస్ మనీ అధికారి అనేటువంటి పోర్టల్లో మనకు లభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీకు మేము ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి. సో వీటికి సంబంధించినటువంటి నీడెడ్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు 1 బై 1 చూపిస్తాను. సో ప్రస్తుతం మనకి ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ అయితే ఉంటుంది. సో ఆ మొబైల్ ఉంటే సరిపోద్దండి. మొబైల్తో పాటుగా మనం మీరు మాకు డాక్యుమెంట్స్ పంపిస్తే మీకు అయితే ఐడి ఇస్తాం. ఆ ఐడి ద్వారా మీరు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ పంచుతారు. దాని తర్వాత మనకు ఒక మైక్రో ఏటీఎం అయితే అవసరం ఉంటుంది. సో ఆ మైక్రో ఏటీఎం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది స్పైస్ మనీ మైక్రో ఏటీఎం అంటారు. దీన్ని పిఓఎస్ మిషన్ అని కూడా అంటారు, లేదా ఎంపిఓఎస్ అంటారు, లేదా మినీ మ్యాజిక్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క మినీ మ్యాజిక్ యొక్క ఉపయోగాలు ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా కనబడుతున్నప్పటికీ ఈ యొక్క మిషన్ అనేటువంటిది చాలా రకాలైనటువంటి వర్క్స్ అయితే ఇది చేస్తుంది. సో ఏంటంటే దీని ద్వారా మనం ఒక రోజులో ఒక కస్టమర్కి 25,000 నుంచి దాదాపు 1 లక్ష రూపాయల వరకు విత్డ్రాల్ అనేటువంటిది ఈ యొక్క ఏటీఎం ద్వారా చేయవచ్చు. సో మన దగ్గరికి వచ్చేటువంటి ఏ కస్టమర్ అయినా కానివ్వండి, సో అతడికి సంబంధించినటువంటి అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి ఈ యొక్క మిషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇది బిజినెస్ కరస్పాండెంట్తో పాటుగా అనేక రకాలైనటువంటి వ్యక్తులు, అంటే ఏ బిజినెస్ చేసినా కానీ వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరికరంగా చెప్పవచ్చు. సో ఇది ఎందుకంటే చాలా యూజ్ ఉంటుంది, చాలా చిన్న మిషన్ అయినప్పటికీ ఇది స్వైపింగ్ మిషన్ లేదా మైక్రో ఏటీఎం లేదా పిఓఎస్ మిషన్ అని అంటారు దీన్ని. సో దీంట్లో క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీయవచ్చు, అలాగే డెబిట్ కార్డ్ ద్వారా కూడా డబ్బులు తీయవచ్చు. సో ఈ మిషన్ ఏంటంటే రిటైలర్గా చేస్తున్న వారితో పాటు కిరాణా షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కానివ్వండి, తర్వాత ఆటోమొబైల్స్ కానివ్వండి, ఇలా క్లాత్ స్టోర్స్ కానివ్వండి, ఇలా ఏ బిజినెస్ పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మిషన్ అండి ఇది. ఎందుకంటే ఈ రోజులలో అన్ని డిజిటల్ పేమెంట్స్ అయినాయి కాబట్టి ఆ డిజిటల్ పేమెంట్స్లో ప్రతి ఒక్కరి దగ్గర ఏటీఎం ఉంటుంది. సో ఆ ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవాలనుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా వస్తారు, క్యాష్ లేదంటారు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని చెప్తుంటారు. సో అలాంటి టైంలో మన దగ్గర ఈ యొక్క మిషన్ ఉందనుకోండి, సో మనమే ఆన్ ద స్పాట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, లేదా మన దగ్గర ఏదైనా పర్చేజ్ చేస్తే ఆ పర్చేజెస్కి సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా మనం విత్డ్రా చేసుకోవడానికి లేదా డెబిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క మిషన్ ద్వారా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసినామో ఆ ట్రాన్సాక్షన్ ఇన్స్టంట్ సెటిల్మెంట్గా మన అకౌంట్కి రావడం జరుగుతుంది. అలాగే మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్కి కమిషన్ కూడా రావడం జరుగుతుంది. ఈచ్ వన్ ట్రాన్సాక్షన్ పైన అప్ టు 10 రూపీస్ వరకు మనకి కమిషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు డెబిట్ కార్డ్ ద్వారా డబ్బులు విత్డ్రా చేయవచ్చు, అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం డబ్బులు విత్డ్రా చేయవచ్చు. ఇంకా ఫ్యూచర్లో దీంట్లో అకౌంట్ ఓపెనింగ్ అనేటువంటి సౌలభ్యం కూడా లభించబోతుంది. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏటీఎం కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 2499 అంటే 2499 రూపాయలకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఒకప్పుడు దీని యొక్క కాస్ట్ 6,000 ఉండేది, 6,000 5,000 4,000 ఇలా ఉండేది. సో ఇప్పుడు ఈ మంత్లో తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది లభిస్తుంది.
సో ఈ ఆఫర్లో మనం తీసుకుంటే 2499 రూపాయలకు వస్తుంది. సో దీంతో పాటుగా మనకు ఒక బ్యాంకింగ్ కిట్, స్పైస్ మనీ బ్యాంకింగ్ కిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకు స్పైస్ మనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్స్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, కొన్ని బ్యానర్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క మిషన్ కాస్ట్ మనకి 2499 రూపాయలు ఉంటుంది. సో ఇది ఎంపీఓఎస్ అంటారు దీన్ని, అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీయొచ్చు. కేవలం ఇది మనకు బ్లూటూత్ ద్వారా వర్క్ చేస్తుంది. మన మొబైల్ కి జస్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే సో దీన్ని మనం ఈజీగా స్వైపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా మనం స్వైప్ చేసుకుని మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది మనకు ఎంపీఓఎస్ అంటారు, దీన్ని మైక్రో ఏటీఎం లేదా స్వైపింగ్ మిషన్ అని కూడా చెప్తారు. సో ఇది ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అలాగే మనకి ఇంకొక ప్రొడక్ట్ ఉంటుంది, బయోమెట్రిక్ అంటారు. సో ఈ బయోమెట్రిక్ ఎలా ఉంటుందంటే, సో ఇది MFS 100 అనేటువంటి ఒక బయోమెట్రిక్ అండి. సో ఈ యొక్క బయోమెట్రిక్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో చాలా సింపుల్ ప్రొడక్ట్ అండి ఇది కూడా, ఎందుకంటే చాలా పాపులర్ ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటి సర్వీస్ ద్వారా మనం ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఉపయోగించవచ్చు. ఇది మైక్రో ఏటీఎం అంటారు, ఇది బయోమెట్రిక్ అంటారు. సో ఈ బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే ఆధార్ ద్వారా డబ్బులు తీసుకునేటువంటి చాలా మంచి ప్రొడక్ట్ ఇది. సో మంత్ర MFS 100 అనేటువంటి ప్రొడక్ట్. సో దీని ద్వారా మనం ఆధార్ నుండి మనం డబ్బులు తీయొచ్చు. ఏ కస్టమర్ మన దగ్గరకు వచ్చినా కానీ అతనికి ఆధార్ లింక్ అనేటువంటి ప్రతి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ అకౌంట్లో నుంచి మనం డబ్బులు తీయడానికి ఈ యొక్క ప్రొడక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్రొడక్ట్స్ అనేటువంటివి మనకి స్పైస్ మనీ అధికారిగా మనం జాయిన్ కాయ్ అయిన తర్వాత మనం వర్క్ చేయడానికి ఈ ప్రొడక్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇది దీంతో పాటు మైక్రో ఏటీఎం కూడా చాలా ఎసెన్షియల్ ప్రొడక్ట్. ఈ రెండు ప్రొడక్ట్స్ మనం తీసుకున్నట్టయితే సో అద్భుతంగా మనం బిజినెస్ ని చేయొచ్చు. సో అక్కడ నలుమూలలో మారుమూల గ్రామంలో ఉన్న వారికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. సో చాలా మంది గ్రామంలో ఉన్న మాకు ఏటీఎం వర్క్ చేయదు అని అనుకుంటారు, కానీ మనకు ఆ ప్రొడక్ట్ వల్ల చాలా కమిషన్స్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ రెండు ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటే ఒక ఈజీగా మనం ఒక చిన్న బిజినెస్ ని ప్రారంభించినట్టే. సో ఇది చాలా సెక్యూర్డ్, ఎందుకంటే క్యాష్ ఉందనుకోండి అది మన అకౌంట్లో ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఓన్లీ ఈ రెండు రెండు ప్రొడక్ట్స్ మాత్రమే. ఈ రెండు ప్రొడక్ట్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఒక మంచి బిజినెస్ మనం ప్రారంభించినట్టే. సో దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ సంబంధించిన చాలా వీడియోస్ నేను ఇప్పటికే బుల్లితెర యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి. నా యొక్క వాట్సాప్ నెంబర్ మొబైల్ నెంబర్ 7286086712 అనే నెంబర్ ఉంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా కానీ మేము మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాం. సో ఈ యొక్క ప్రొడక్ట్ ఇది కానివ్వండి, మైక్రో ఏటీఎం కానీ కావాల్సిన వాళ్ళు సో డైరెక్ట్గా నాకు మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసినట్టయితే మీకు డైరెక్ట్గా హోమ్ డెలివరీ, ఫ్రీ హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మైక్రో ఈ యొక్క MFS 100 మంత్ర MFS 100 ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఆడి సర్వీస్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మేము ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే ఎంపీఓఎస్ మిషన్ ఏదైతే ఉందో, ఇప్పటివరకు నేను చూపించినటువంటి మైక్రో ఏటీఎం ఏదైతే ఉందో, దాన్ని తీసుకున్న వాళ్ళకు దానికి సంబంధించిన యాక్టివేషన్ ప్రొసీజర్ కూడా మేము కంప్లీట్గా ఫ్రీగా చేసి మీకు డైరెక్ట్గా మేము పార్సిల్ పంపించడం జరుగుతుంది. తద్వారా మీరు డైరెక్ట్గా ఆన్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవడానికి వీలుగా మేము అన్నీ రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో మీకు నీట్గా ఫ్రీ ఐడియా వస్తుంది. అలాగే ఈ ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొని కూడా మీరు ఈ యొక్క పనిని ప్రారంభించవచ్చు. సో తద్వారా మీరు ఇంకా అవసరం అనుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా మన స్పైస్ మనీలో అవైలబుల్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ కూడా తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇంకా ఎవరైనా న్యూ రిటైలర్గా జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఉంటే, కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి, ఏదైనా ఒకటి చేయాలి కొత్తగా అనేటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ను ప్రారంభించండి. చాలా సింపుల్ బిజినెస్ అండి, ఎందుకంటే చాలా ఫేర్ బిజినెస్. RBI అప్రూవ్డ్ పొందినటువంటి MCA అప్రూవ్డ్ కంపెనీలో మన స్పైస్ మనీ కంపెనీ ఒకటి కాబట్టి, సో చాలా సెక్యూర్డ్ బిజినెస్ అని చెప్పవచ్చు. సో ప్రతి పైసకి ప్రతి రూపాయికి భరోసా ఉంటుంది మన స్పైస్ మనీలో. సో ట్రాన్సాక్షన్స్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి, కమిషన్ ఇన్స్టంట్గా వస్తుంది. మనం ఎవరికైనా విత్డ్రా చేసిన తర్వాత డబ్బులు మనకు ఇన్స్టంట్గా మన అకౌంట్కి సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కంపెనీ, అలాగే అనేక రకాలైనటువంటి సర్వీసెస్ కూడా మనకు ఒకే ఒక మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ మన పోర్టల్లో స్పైస్ మనీ యాప్లో ఉంటాయి. సో రైల్ ఏజెంట్ ఐడి వస్తుంది, దాంతోపాటుగా పాన్ కార్డ్ చేసుకోవచ్చు, అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రీఛార్జు, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్సెస్, LIC పేమెంట్స్, ఇన్సూరెన్స్లు, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన అనేక రకాలైన సర్వీసెస్ మన స్పైస్ మనీ యాప్లో ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క ఒక యాప్ తీసుకొని మీరు ఈ ప్రొడక్ట్ని తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి బిజినెస్, అన్ని రకాల బిజినెస్లు మీరు ప్రారంభించవచ్చు. ఆల్ ఇన్ వన్ బిజినెస్గా మనం చెప్పవచ్చు ఇది. సో ఈ యొక్క మైక్రో ఏటీఎం కూడా ప్రతి ఒక్కరు తీసుకోండి, ఎందుకంటే ఈ మైక్రో ఏటీఎం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి. సో మన దగ్గరికి మామూలు బిజినెస్ చేసే కస్టమర్కైనా
అనేక రకాలైనటువంటి కస్టమర్లు మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ దగ్గరికి పేమెంట్ తీసుకోవడానికి ఈ యొక్క మైక్రో ఏటీఎం తీసుకొని చాలా మంది బిజినెస్ ని కూడా ప్రారంభించవచ్చు. అలాగే షాప్స్ లో ఉన్న వాళ్ళు స్వైపింగ్ మిషన్ కి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. సో స్వైపింగ్ మిషన్ కి మంత్లీ రెంట్స్ అనేటువంటివి ఉంటాయి. కానీ మన స్పైస్ మనీలో ఎలాంటి మంత్లీ రెంట్స్ కానీ ఇయర్లీ రెంట్స్ కానీ ఎలాంటి రెంట్స్ లేకుండా లైఫ్ టైం మీరు ఒకసారి ప్రొడక్ట్ తీసుకుంటే లైఫ్ టైం మీకు వర్క్ చేసే విధంగా ఈ స్పైస్ మనీ ఆ పోర్టల్ అలాగే మైక్రో ఏటీఎం ఈ యొక్క అన్ని ప్రొడక్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకు లైఫ్ టైం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో దయచేసి కాల్ చేయండి. నా యొక్క వాట్సాప్ నెంబర్ మొబైల్ నెంబర్ స్క్రోలింగ్ లో కనబడుతుంది. 7286086712 నెంబర్కి కాల్ చేసి సో మీరు ఐడి తీసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఉంటాను.